హే హ్యూమన్స్, వెల్కమ్ టు అవర్ బ్రాండ్ న్యూ యూట్యూబ్ ఛానల్ బయాలజీ కబూమ్. చెట్ల కింద ఎందుకు చల్లగా ఉండదు తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మీ పేరు చదువుతాం. అండ్ లాస్ట్లో గ్రూప్కి సంబంధించిన ఫ్యూ బిట్స్ కూడా చెప్తాం. సైన్స్లో మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ మైట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. రీజన్ ఏంటంటే ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్. ఇది ఎలా జరిగిద్దంటే సాయిల్లో ఉండే వాటర్ మాలిక్యూల్ రూట్లోకి వెళ్ళిద్ది త్రూ ఆస్మోసిస్ ప్రాసెస్. అక్కడ నుంచి వాటర్ కొహెసివ్ టెన్షన్ ఫోర్స్ వల్ల మిగతా ప్లాంట్ అన్ని పార్ట్స్కి వెళ్ళిద్ది. ఫోటోసింథసిస్ ప్రాసెస్ కోసం టొమాటో ఓపెన్ అయ్యిద్ది. ఆ ఓపెన్ అయిన టొమాటోలో నుంచి వాటర్ అనేవి బయటకు వచ్చేస్తాయి, ఎందుకంటే బయట అట్మాస్ఫియరిక్ కండిషన్ వల్ల. బయటకు వచ్చేసిన వాటర్ వేపర్ అంతా ట్రీ చుట్టూ సరౌండ్ అయిపోయి ఒక కూల్ కండిషన్ని క్రియేట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెట్టు కింద ఎందుకు చల్లగా ఉంటుందో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మూవ్ ఆన్ టు గ్రూప్ క్వశ్చన్స్. కొన్ని ఎగ్జామ్స్లో హౌ మూమెంట్ ఆఫ్ వాటర్ అక్కర్స్ ఇన్ ప్లాంట్స్ అంటే ఆస్మోసిస్, దానికి ఆన్సర్. ఇప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి హౌ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అక్కర్స్ ఇన్ ప్లాంట్ అంటే దానికి ఆన్సర్ ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మర్చిపోకుండా లైక్,